లేయర్ 3 ప్రోటోకాల్స్. మనం బిఫోర్ క్లాస్ లో లేయర్ 4 ప్రోటోకాల్స్ గురించి అయితే డిస్కస్ చేసాం, ఇప్పుడు లేయర్ 3 ప్రోటోకాల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లేయర్ 3 ప్రోటోకాల్స్, దీంట్లో మనం నేర్చుకోబోయే ఒక 3 సబ్ ప్రోటోకాల్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వన్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఐపీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐసీఎంపీ, సో ఐజీఎంపీ, వీటి గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం. అసలు ఐసీఎంపీ అంటే ఏంటి, హైజీఎంపీ అంటే ఏంటి? ఐసీఎంపీ అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ఒక మెసేజ్ ని ఒక ఇంటర్నెట్ లో ఎలా కంట్రోల్ చేస్తుంది అని కంట్రోల్ చేసే మెసేజ్ ప్రోటోకాలే ఐసీఎంపీ ప్రోటోకాల్. ఐజీఎంపీ అంటే ఇంటర్నెట్ గ్రూప్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఇప్పుడు యూనికాస్ట్, మల్టీకాస్ట్, బ్రాడ్కాస్ట్ అని మనం తెలుసుకున్నాం కదా, అలాగే ఐజీఎంపీ ప్రోటోకాల్లో కూడా ఇది ఏం చేస్తుంది అంటే గ్రూప్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అయితే యూజ్ చేయబడతాయి. ఓకేనా, గో టు ది ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫస్ట్ వన్. సో ఇంటర్నెట్ లేయర్, ఇది లేయర్ 3 కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అనమాట. సో వై డు యూ మీన్ బై కనెక్షన్ లెస్ ప్రోటోకాల్? ఎందుకు మనం దీన్ని కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం? ఇవన్నీ ఏంటి అంటే మీకు హెడర్ చూపించినప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ కెన్ బి ఏ పేలోడ్ ఆఫ్ నియర్లీ ఎనీ లింక్ లేయర్ ప్రోటోకాల్. ఓకే, ఏదైనా లింక్ లేయర్ ప్రోటోకాల్ కి ఈ పేలోడ్ అనేది దగ్గరగా ఉంటుందా? సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రా. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఏంటంటే మనం ఫర్దర్ క్లాసెస్ లో డీటెయిల్డ్ గా అయితే చూద్దాం. అండ్ ఇది ప్రోటోకాల్ ఐడి నెంబర్ వచ్చేసరికి 4. ఓకే, ఆ పైన 2 పాయింట్ల గురించి మీరు పెద్ద పట్టించుకోవద్దు, మనం ఫర్దర్ క్లాసెస్ లో డీటెయిల్డ్ గా అయితే ఆ పైన విషయాల గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IPv4. ఓకేనా, సో IPv4 ఇది ఐపీ వర్షన్ 4 అనమాట. ఇది స్టిల్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వర్షన్. IPv4 అనేది ఒక మోస్ట్ వైడ్ యూజ్డ్ వర్షన్ అనమాట ఐపీ అడ్రస్లలో. ఇది ఇప్పటికీ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. యూజెస్ 32-bit లాజికల్ అడ్రస్సింగ్ టు ఐడెంటిఫై సోర్స్ అండ్ డెస్టినేషన్ హోస్ట్. ఏదైతే సోర్స్ హోస్ట్ అండ్ డెస్టినేషన్ హోస్ట్ ఉంటుందో వాటి యొక్క అడ్రస్ ని ఐడెంటిఫై చేయడానికి ఇది 32-bit లాజికల్ అడ్రస్ ని అసైన్ చేస్తుంది ఐపీ వర్షన్ 4 అనేది. అడ్రస్లకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. 10.0.0.207, 172.16.54.3, ఓకే ఇవన్నీ. అండ్ దాంతోపాటు 198.32, 32.8.75. చివల్లీ ఒక 32-bit లాజికల్ అడ్రస్సింగ్. రైట్, ఈ 32-bit లాజికల్ అడ్రస్సింగ్ అంటే ఏంటి, ఫిజికల్ అడ్రస్లు అంటే ఏంటని ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్ లో డీటెయిల్డ్ గా అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు IPv6 అనమాట. IPv6 అంటే ఇది వర్షన్ 6. ఈ వర్షన్ 6 అనేది లాంగర్, ఓకేనా, లాంగర్ అడ్రస్సింగ్. లైక్ ఏంటి అంటే చిన్న చిన్న, ఇప్పుడు ఇదేంటి అంటే ఒక 1, 2, 3, 4, ఓకే 4, 5 ఉంటాయి మాక్సిమం, మహా అంటే. బట్ కానీ దీంట్లో ఏంటంటే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఓకేనా, ఒక హెక్సాడెసిమల్ ఫార్మాట్ లోకి అయితే ఇది యూజ్ చేయబడుతుంది. ఓకేనా, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది లాంగర్ అడ్రస్సింగ్, వాస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఓవర్ IPv4. IPv4 కన్నా ఏంటి అంటే ఇది IPv6 అనేది ఎక్కువగా యూజ్ చేయబడిన అడ్రస్లో ఈ వర్షన్ అనేది చాలా పాపులారిటీ. అదేం సార్, ఈరోజు నేను డైరెక్ట్ CMD లోకి వెళ్ళి ఇక్కడ నేను ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తే ఇక్కడ ఐపీ అడ్రస్సే కదా, IPv4 కదా, ప్రతి నెట్వర్క్ లో అసైన్ అయి ఉంటుంది. సో IPv6 ఎక్కడ అసైన్ అంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది లింక్ లోకల్ IPv6 అడ్రస్, టెంపరీ IPv6 అడ్రస్, ఇలా మళ్ళీ పైన IPv6, ఇన్ని రకాల IPv6 అడ్రస్లు అనేవి ఎక్కువ యూజ్ అవుతున్నాయి. కానీ IPv4 అనేది ఒకటే టైప్, అవునా కాదా? IPv6 లన్నీ 3 ఉన్నాయి. దీనికన్నా ఓవర్ IPv4 ని క్రాస్ అయ్యి ఉన్నది IPv6 అడ్రస్. ఓకేనా, స్టడీలీ గెయినింగ్ ఇన్ పాపులారిటీ అండ్ యూస్. రాను, ఇది 1960 టైమ్స్ లో అనుకుంటా టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ జరిగేటప్పుడు IPv4 వర్షన్ ని క్రాస్ చేయడానికి IPv6 వర్షన్స్ అనేవి తీసుకొచ్చారు. ఐ థింక్ దిస్ ఈస్ రైట్. ఓకే, ఐ థింక్, ఓకేనా, నా అసంప్షన్, నా పెర్హాప్స్, ఒకవేళ టెక్నాలజీ అనేది 1960s లో పెరిగి ఉంటే కనుక IPv6 అనేది ఆ టైంలో బాగా పాపులర్ అయ్యి ఉంటారు. ఇంకా కొంతమంది 1920, 1930 ఇలా చెప్తూ ఉంటారు, బట్ నో క్లారిటీ. ఒకసారి మీరైతే రీసెర్చ్ చేయండి. అడ్రస్ ఎగ్జాంపుల్స్, సో ఇక్కడ అడ్రస్ చూసారంటే 2601, ఓకే, కాలం 140, ఇలా కొన్ని అడ్రస్లు అయితే ఉన్నాయి. ఈ అడ్రస్ల గురించి నేను ఆల్రెడీ ఏంటి అంటే మీకు స్టార్టింగ్ క్లాసుల్లోనే ఎథికల్ హ్యాకింగ్ వర్షన్ 1 లో క్లాస్ నెంబర్ 2, 3, 4 వీటిలలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అండ్ IPv4 హెడర్ గురించి అయితే మనం చూద్దాం. ఇది IPv4 హెడర్ అనమాట. ఓకేనా, సో ఇందులో VAR అంటే వర్షన్, HEL సర్వీస్ టైప్, టోటల్ అండ్ IPv4 అడ్రస్ ని ఒకసారి అయితే మనం ఇక్కడ మనకి ఇచ్చారో లేదో చూద్దాం. నో, ఇవ్వలేదు, బట్ IPv4 అడ్రస్ అయితే మనం ఒకసారి అయితే ఇక్కడ విజిట్ అయితే చేద్దాం. ఓకేనా, సో ఇది వచ్చేసరికి IPv4 అడ్రస్ అనమాట. ఇందులో వర్షన్, ఓకేనా, హెడర్ లెంత్, టైప్ ఆఫ్ సర్వీస్, ఓకేనా, టోటల్ లెంత్ అంటే ఇది ఏ వర్షన్ అని చెప్పేసి, వర్షన్ 4 వర్షన్ 6 అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఇది కూడా IPv6 వర్షన్ 4 హెడర్ అని చెప్పేసి తెలుస్తుంది.
IPv6 హెడర్ లో ఏంటి అంటే వర్షన్ అనేది ఇది వర్షన్ 6 అని చెప్పి క్లారిఫై చేస్తుంది. బట్ IPv4 హెడర్ వర్షన్ లో ఏంటంటే వర్షన్ 4 అని. ఓకే, ఇది ఇంటర్నెట్ హెడర్ లెంత్, సారీ హెడర్ లెంత్ IHL అని ఇచ్చాడు. అండ్ టైప్ ఆఫ్ సర్వీస్, ఇది ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అనమాట. నువ్వు ఈ ప్యాకెట్ పంపిస్తున్నావు IPv4 ని యూజ్ చేసుకోండి, అది TCP సర్వీసా UDP సర్వీసా, ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తున్నావు అని చెప్పి ఒక క్లారిఫికేషన్ రావడానికి టైప్ ఆఫ్ సర్వీస్ అనేది యూజ్ చేశారు. అండ్ టోటల్ లెంత్, నువ్వు పంపించి ఏదైతే డేటా ఉందో అది ఎంత లెంత్, ఎంత సెగ్మెంట్స్ డివైడ్ అయింది అని చెప్పి చెప్పడానికి. అండ్ ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫై చేయడానికి. అండ్ ఫ్లాగ్స్, నేను ఎలాగైతే చెప్పానో టీసీపీ లో ఫ్లాగ్స్ ఉంటాయి, యూడిపి లో ఫ్లాగ్స్ ఉంటాయి, అలా ప్రతి హెడర్ లో కూడా IPv4 లో కూడా కొన్ని ఫ్లాగ్స్ అయితే ఇక్కడ ఈ బాక్స్ లో అసైన్ చేయబడతాయి. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు నేను IPv4 లో ఫ్లాగ్స్ అన్నారు, ముందు అక్కడ టీసీపీ ఫ్లాగ్స్ అన్నారు, యూడిపి ఫ్లాగ్స్ అన్నారు, ఇలా IPv4 కూడా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాగ్స్ ఉంటాయా? నిజానికి నేను ఏదైతే 7 చెప్పానో ఆ 7 ఫ్లాగ్స్ ఏ ఉంటాయి. ఆ 7 ఫ్లాగ్స్ లో ఏదైతే అడ్రస్ అసైన్ చేసే హెడర్ లో స్టార్టింగ్ కమ్యూనికేషన్ లో మనం ఒక ఫ్లాగ్ ఏదైనా అసైన్ చేసామనుకో, ఆ ఫ్లాగ్ ఇక్కడ కూడా ఉంటది. స్పెషల్ ఫ్లాగ్స్ ఏమి ఉండవు, అదే ఫ్లాగ్ ఇక్కడ కూడా ఉంటది, స్పెషల్ అనుకోమాకండి. ఓకేనా? సో ఫ్రాగ్మెంట్ ఆప్షన్స్, కొన్ని ఫ్రాగ్మెంట్స్ అనేవి తీసుకొస్తుంటాయి. అండ్ టీటీఎల్, ఇది టీటీఎల్ యాక్చువల్లీ ఇది ఇక్కడ ఏదైతే టీటీఎల్ అంటే టైం టు లివ్ అనమాట. ఓకేనా? టైం టు లివ్ అంటే నేను ఏదైతే ప్యాకెట్ పంపిస్తున్నానో ఆ ప్యాకెట్ ఇన్ని డివైజులని దాటిన తర్వాత ఈ ప్యాకెట్ అనేది చచ్చిపో అంటే ఉండొద్దు, ఎందుకంటే నేను పంపించే లెంత్ కన్నా ఎక్కువ ఉండొద్దు అది. ఓకేనా? టైం టు లీవ్ అనమాట. ఆ నా ప్యాకెట్ అనేది ఎంతకాలం బ్రతుకుండాలి, ఇన్ని డివైజులు దాటే వరకు బ్రతుకుండాలి. ఒకవేళ 50 డివైజులు అనుకోండి, 50 డివైజులు దాటి 51 డివైజ్ దగ్గర, అది 51 డివైజ్ దగ్గర రీచ్ అవ్వాలి ఎగ్జాంపుల్. కానీ 52 డివైజ్ దగ్గర ఉంది అనుకోండి, మీరు పంపించిన IP అడ్రస్ ఏం జరుగుతుంది అంటే 51 డివైజ్ దగ్గర ఆ ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోతుంది, ఆ ప్యాకెట్ కి ఎలాంటి వాల్యూ ఉండదు. ఏదైతే ఈ టీటీఎల్ ఉందో IPv6 లో హాప్ లిమిట్ అంటారు. ఓకేనా? హాప్ లిమిట్ ఈస్ నథింగ్ బట్ ది టీటీఎల్. IPv4 లో టీటీఎల్ అంటారు, IPv6 లో హాప్ లిమిట్ అంటారు. అయితే హాప్ లిమిట్ టీటీఎల్ అని ఎక్కడైనా వచ్చిందంటే రెండు ఒకటే, అది IPv6 లో ఉంటుంది హాప్ లిమిట్, IPv4 లో టీటీఎల్ ఉంటుంది. ఇంకా ప్రోటోకాల్, ప్రోటోకాల్ ఏంటి అని చెప్పి అసైన్ చేస్తారు. ఇంకా హెడర్ చెక్సమ్, ఓకే ఏదైతే హెడర్ ఉందో హెడర్ చెక్సమ్ మన ఎక్కడైతే ఉందో హెడర్ అంతా కరెక్ట్ ఉందా, యా కరెక్ట్ ఉంది అని హెడర్ ని చెక్ చేసేది హెడర్ చెక్సమ్, అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అండ్ నార్మల్ డేటాని చెక్ చేసేది చెక్సమ్. ఓకేనా? అండ్ సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, పంపించే అడ్రస్, రిసీవ్ చేసుకుంటే కంప్యూటర్ ఒక అడ్రస్. ఓకేనా? అండ్ ఆప్షన్స్, ఇంకా ప్యాడింగ్, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఆప్షన్స్. IPv6 కూడా ఇంతే, వర్షన్, ట్రాఫిక్ క్లాస్, ఏ ట్రాఫిక్ క్లాస్ ని మీరు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఫ్లో లేబుల్ అంటే ఎంత ఎంత డేటా అనేది ఫ్లో చేస్తున్నావు నువ్వు 1 మినిట్ కి అని చెప్పి ఒక ఫ్లో లేబుల్ అనేది నువ్వు సెగ్మెంట్స్ గా డివైడ్ చేసినప్పుడు ఫ్లో లేబుల్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ పేలోడ్ లెంత్, నువ్వు పంపించే ఏదైతే పేలోడ్ ఏదైతే ప్యాకెట్ ఉందో ఆ లెంత్ ఎంత ఉంటుంది, ఆ డేటా యొక్క పేలోడ్ లెంత్ ఎంత ఉంటుంది అని. ఇంకా నెక్స్ట్ హెడర్ అనేది అయితే ఉందో, యాక్చువల్లీ నెక్స్ట్ హెడర్ అని చెప్పేసి సింపుల్ గా చెప్పారు కానీ నెక్స్ట్ హెడర్ లో యాక్చువల్లీ ఫ్లాగ్స్, ఐడెంటిఫికేషన్స్ ఇవన్నీ ఇన్డెప్త్ గా ఉంటాయి. ఓకేనా? అండ్ హాప్ లిమిట్ వచ్చేసరికి టీటీఎల్. ఇంకా నెక్స్ట్ హెడర్ లో ఈజీగా చెప్పాలి అంటే ప్రోటోకాల్ అసైన్ చేస్తారా, ఇప్పుడు లైక్ టీసీపీ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తున్నావు, యూడిపి ప్రోటోకాల్ ని యూజ్ చేస్తున్నావు, డెమో నెక్స్ట్ హెడర్ లో డెమో ఏముంటది అని రాస్తే డిఫరెంట్ టైప్ ఎక్స్టర్నల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టీటీఎల్, టీటీఎల్ ఇక్కడ ఉంది కదా IPv4 లో, దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే నెక్స్ట్ హెడర్ లో ప్రోటోకాల్ అనుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా రాయొచ్చు, హెడర్ చెక్సమ్ కూడా రాయొచ్చు నువ్వు నెక్స్ట్ హెడర్ లో, ఇవి రాసుకోవచ్చు IPv4 లోనే. సో నెక్స్ట్ హెడర్ లో ఏదైనా కానీ ఇప్పుడు హెడర్ చెక్సమ్ అయినా ఉండాలి, ప్రోటోకాల్ అయినా ఉండాలి. హెడర్ చెక్సమ్ మాక్సిమం IPv6 లో ఉండదు, ఎందుకంటే IPv4 లో ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయ్యి ఉంటది కాబట్టి. బట్ అదేంటి IPv4 లో కన్ఫర్మేషన్ అయ్యేది ఏంటి, IPv6 లో కన్ఫర్మేషన్ కాకపోవటం ఇది నాకు అర్థం కాల. ఇందాక నేను CMD ఓపెన్ చేసినప్పుడు మనకు IPv4 ఉంది, IPv6 ఉంది, అవునా? సో ప్యాకెట్ రెండు దగ్గర నుంచి పోతుంది, IPv4 లో కన్ఫర్మ్ ఉంటే ఇంకా IPv6 లో ఎందుకు చెక్ చేస్తుంది, నథింగ్ కదా. సో అట్లా హెడర్ చెక్సమ్ తీస్తే ఇంపార్టెంట్ ఏముంటది అంటే IPv6 నుంచి ప్రోటోకాల్ ఉంటుంది, ఎందుకంటే IPv6 బయట రౌట్ అవ్వాలి అంటే ప్రోటోకాల్ అనేది ఉండాల్సిందే. ఓకే, హెడర్ చెక్సమ్ అనేది ఉన్నా లేకపోయినా అది పక్కన పెట్టండి, అది మనం చెక్ చేసుకుంటుంది అంతే. హెడర్ కరెక్ట్ ఉందా, తక్కువ ఉందా, లైట్ ఉందా, ఏందనేది మనం చెక్ చేసుకుంటది. కానీ ఒక నెట్వర్క్ లో రౌట్ అవ్వాలి అంటే ప్రోటోకాల్ అనేది ఇంపార్టెంట్, అది నెక్స్ట్ హెడర్ లో మీరు ప్రోటోకాల్ రాసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ TCP UDP, ఇదే నోపండి ఎగ్జామ్స్ లో కూడా. సోర్స్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ అడ్రస్, పంపించే అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, దట్ ఈస్ వెరీ సింపుల్, రైట్? ఈ విధంగా అయితే అక్కడ కనిపిస్తుంది ఇది. ఓకేనా? IPv4 హెడర్ అండ్ IPv6 హెడర్ చూపించాను కదా, వర్షన్, ట్రాఫిక్, ఫ్లో లేబుల్, పేలోడ్ లెంత్, నెక్స్ట్ హెడర్, హాప్ లిమిట్. హాప్ లిమిట్ ఇస్ నథింగ్ బట్ ది టీటీఎల్, టీటీఎల్ అంటే టైం టు లీవ్. నెక్స్ట్ హెడర్ అంటే ఏంటి అంటే మేబీ ప్రోటోకాల్స్ తీసుకోవచ్చు, మనం టీసీపీ యూడిపి తీసుకోవచ్చు. అండ్ ఫ్లో లేబుల్ ఎంత టైప్, ఎంత డేటా నువ్వు ఫ్లో చేస్తున్నావు, సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, దట్ ఈస్ ఓకేనా. నెక్స్ట్ వన్ గో త్రూ ది ICMP ప్రోటోకాల్. ICMP అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్.
ఈ ప్రోటోకాల్ అనేది ఒక ఎర్రర్ రిపోర్టింగ్ ప్రోటోకాల్. అంటే ఏంటి, ఇప్పుడు చెప్పాలి అంటే ICMP అనేది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక పింగ్ చేసాం అనుకో, ఇప్పుడు నేను వచ్చేసి సిఎండి ఓపెన్ చేస్తున్నారా, ఓకేనా, సిఎండి ఓపెన్ చేసి ఇక్కడ పింగ్ www.pingcodepartner.com అని ఇచ్చా, ఓకే, పింగ్ చేసింది కదా. ఈ పింగ్ చేసినప్పుడు అది ఏ ప్రోటోకాల్ ని యూజ్ చేసుకుని పింగ్ చేసింది అది చెప్పండి. ఎగ్జాక్ట్లీ ICMP ప్రోటోకాల్ ని యూజ్ చేసుకుని పనిచేసింది. అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతుందా అని చెప్పి లేదా ఒక ఎర్రర్ రిపోర్ట్ చేస్తారు, ఒక ఎర్రర్ రిపోర్టింగ్ ప్రోటోకాల్ అని చెప్పి చెప్పింది అందుకే. ఓకేనా, యూజ్డ్ బై ది నెట్వర్క్ డివైజెస్. ఏ నెట్వర్క్ డివైజ్ లు యూజ్ చేస్తాయి, రౌటర్స్, ఎర్రర్, ఓకే, రౌటర్స్ ట్రాఫిక్ ఫ్లో ని కూడా మేనేజ్ చేయడానికి. ఎందుకు ట్రాఫిక్ ఫ్లో ని కూడా మేనేజ్ చేయడానికి అంటే ఈ ప్రోటోకాల్, ఓకేనా, సిఎండి పింగ్ www.google.com ఓకే ఇచ్చినప్పుడు టైం మనకి చూపిస్తుంది అండ్ దాంతో పాటు నువ్వు ఇక్కడ హ్యాండ్ చేసినప్పుడు కంట్రోల్స్ ఇచ్చేసి హ్యాండ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ప్రతి ప్యాకెట్ ఎన్ని ప్యాకెట్స్ పోయినాయి, ఎన్ని రిసీవ్ అయినాయి, లాస్ట్, ఓకేనా, ఒక ఎర్రర్ ఫ్రీ అయితే మీకు క్రియేట్ చేస్తుంది అక్కడ, ఓకేనా, మేనేజ్ చేస్తుంది ఒక ట్రాఫిక్ ఫ్లో ఎంత ఉంది అని చెప్పి అక్కడ మనకి టీటీఎస్ స్టేట్స్ లో కూడా చూపిస్తుంది. అంటే లేయర్ 3 పేలోడ్ ఆఫ్ ఐపీ, మన లేయర్ 3 అనే కదా చూసుకుంటుంది. లేయర్ 3 లో ఒక ఐపీ అడ్రస్ కు ఒక పేలోడ్ గా పనిచేస్తుంది. ఓకే, నువ్వు రిక్వెస్ట్ పంపిస్తావు, ఓకే, నేను సిఎండిని ఓపెన్ చేశాను, సిఎండిని ఓపెన్ చేసి పింగ్ www.pingcodepartner.com అని చెప్పి నేను సర్చ్ చేస్తున్నాను, ఓకే, సర్చ్ కాదు రిక్వెస్ట్ పంపిస్తున్నా. రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడు నేను ఒక ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ పంపిస్తున్నా, కానీ ఇక్కడ నుంచి గేట్వేకి అర్థం అవ్వాలన్నమాట. ఏం అర్థం అవ్వాలి అంటే పేలోడ్, నువ్వు ఏ టైప్ ఆఫ్ పేలోడ్ పంపిస్తున్నావు, టీసీపీ పేలోడా, యూడిపి పేలోడా, ICMP పేలోడా, ICMP. అందుకే మనకి జస్ట్ ఇది మాత్రమే టెస్ట్ చేసింది, పేలోడ్ ఆఫ్ ది ఐపీ. ఓకేనా, గివ్ మీ 1 మినిట్ టైం, ఓకేనా, ఒక 1 మినిట్ ఆగండి. ఓకే, లెట్స్ సీ. ఒకసారి అయితే మనం చూసినట్లయితే ఎనీ ఐపీ నెట్వర్క్ డివైస్ కెన్ సెండ్ అండ్ రిసీవ్ ICMP మెసేజ్. ఏ నెట్వర్క్ డివైస్ అయినా రిసీవ్ చేసుకోగలదు, సెండ్ చేసుకోగలదు ICMP మెసేజెస్ ని. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫాల్ట్ ప్రోటోకాల్ ఇన్ ఎవ్రీ డివైస్ అండ్ ఎవ్రీ హోస్ట్ అండ్ ఎవ్రీ నెట్వర్క్ డివైస్. ఓకేనా, యూజ్డ్ బై ది పింగ్ అప్లికేషన్. పింగ్ అనేది ఒక అప్లికేషన్ అని ఎందుకు చెప్పారు, యాక్చువల్లీ పింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్రోటోకాల్, పింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్రస్. ఓకే, పింగ్ ఈజ్ ఏ అప్లికేషన్. ఇప్పుడు మనం ఒక బ్రౌజర్ కి రిక్వెస్ట్ పెడుతున్నామంటే, సారీ, ఒక వెబ్సైట్ కి రిక్వెస్ట్ పెడుతున్నావు అంటే నువ్వు ఒక యాప్ ని యూజ్ చేస్తావు. ఇప్పుడు నీ మొబైల్ ఫోన్ లో నువ్వు ఒక వెబ్సైట్ కి రిక్వెస్ట్ పెడుతున్నావు అంటే యూ విల్ డెఫినెట్లీ యూజ్ వన్ అప్లికేషన్, రైట్? ఏ అప్లికేషన్ యూజ్ చేస్తావు, ఏదో క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, బ్రేవ్ బ్రౌజర్, ఎనీథింగ్, ఓకేనా, మొజిల్లా, ఏదైనా నువ్వు యూజ్ చేయొచ్చు. అలాగే ఒక దానికి మనం రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు పింగ్ అనేది ఒక అప్లికేషన్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. పింగ్ అనే అప్లికేషన్ ని యూజ్ చేసుకుని ICMP ప్యాకెట్ ని మనం పంపిస్తున్నాం. ICMP ప్యాకెట్ ని పంపించడానికి పింగ్ అనేది ఒక అప్లికేషన్, అంతే. మీరు దాన్ని ఎలాంటి ప్రోటోకాల్ గాను ఎలాంటి అడ్రస్ గాను మీరు అసలు డిఫైన్ చేయదు. వాట్ డి యూ మీన్ బై పింగ్? అప్లికేషన్, ప్రోటోకాల్, అడ్రస్, ఏదో ఇచ్చడం, పింగ్ ఈజ్ అప్లికేషన్. ఓకే, కుడ్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద సమ్ డెఫినేషన్స్? ఎస్, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బికాస్ ఇట్ కెన్ యాక్సెస్ ది ICMP ప్రోటోకాల్, ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్ రిపోర్టింగ్ ప్రోటోకాల్ యూజ్డ్ బై ది నెట్వర్క్ డివైజెస్. దట్ ఈస్ పింగ్ ఈజ్ ఎన్ అప్లికేషన్. ప్రోటోకాల్ ఐడి నెంబర్ 1. ఎందుకు ప్రోటోకాల్ ఐడి నెంబర్ 1? జస్ట్ ఇది ఎర్రర్ ఫ్రీ ప్రోటోకాల్. ఫస్ట్ రిక్వెస్ట్ అదే కాబట్టి మనం ప్రోటోకాల్ ఐడి నెంబర్ 1 గా తీసుకుంటాం. అది గుర్తు పెట్టుకోండి డెమోకి. అండ్ ICMP మెసేజ్ కోడ్ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా? సో ఓకే, ఒక మెసేజ్ అనేది పంపిస్తుంది. ఇప్పుడు ICMP అనేది జస్ట్ ఏంటి అంటే రిక్వెస్ట్ పంపిస్తుంది, రిప్లై వస్తుంది. కానీ ఎలాంటి వెబ్సైట్ రిక్వెస్ట్ ని కానీ ఎలాంటిది అడగల, ఒక మెసేజ్ ప్రోటోకాల్, అంతే. జస్ట్ ఇట్స్ ఏ మెసేజ్ ప్రోటోకాల్. ఎక్కువ రిక్వెస్ట్ అంటే నువ్వు పంపించావు ఒక స్మాల్ పింగ్, ఒక నార్మల్ ప్యాకెట్ పంపించావు, ఓకే. అది కూడా ఏం చేస్తుంది అంటే హే హాయ్. ఎక్కువ రిక్వెస్ట్ అంటే ఒక రిక్వెస్ట్ నువ్వు అడుగుతున్నావు, హే నువ్వు యాక్టివ్ లో ఉన్నావా, దట్ ఈస్ ఎక్కువ రిక్వెస్ట్. ఎక్కువ రిప్లై అంటే హే నేను యాక్టివ్ లో ఉన్నా, హాయ్, దట్ ఈస్ ఎక్కువ రిప్లై. డెస్టినేషన్ అన్రీచబుల్. డెస్టినేషన్ అన్రీచబుల్ అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గో టు ది CMD పింగ్ www.o.com, ఓకే, పింగ్ రిక్వెస్ట్ కుడ్ నాట్ ఫైండ్ ది హోస్ట్, డెస్టినేషన్ అన్రీచబుల్, రైట్? సో సోర్స్ క్వెంచ్, ఒక సోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వటం క్వెంచ్ అంట, ఓకే. అండ్ రీడైరెక్ట్, ఒక ICMPలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వెబ్సైట్ రీడైరెక్ట్ అనేది తీసుకుంది అంటే కనుక అది ఏం చేస్తుంది అంటే ఒక రిక్వెస్ట్ ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక డొమైన్ గురించి సెర్చ్ చేస్తే కానీ ఆ పేజ్ యొక్క URL అనేది మారిద్ది, ఏమేరే మారిద్దో లేదా వెబ్సైట్ లో? ఒక రిక్వెస్ట్ మీద క్లిక్ చేశారు, ఒక బటన్ మీద క్లిక్ చేశారు, మీరు www.pingcodepartner.com అని సెర్చ్ చేస్తే, ఓకే, లేకపోతే ఏదన్నా కోర్స్ గురించి సెర్చ్ చేశారు,
సర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ మీరు వెబ్సైట్ యూఆర్ఎల్ లోకి వెళ్ళకండి, అదే www.wincodepartner.com మెయిన్ మెయిన్ సిస్టమ్ కి వెళ్లకుండా సబ్ సిస్టమ్స్ కి వెళ్తాయి. రైట్, దట్ ఈస్ రీడైరెక్ట్. రౌటర్ సాలిడిఫికేషన్ అండ్ రౌటర్ అడ్వర్టైజ్మెంట్, ఆ ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. రౌటర్ సాలిడిఫికేషన్ అంటే రౌటర్ ఏం చేస్తుందో తెలుసా? పంపిస్తున్న అబ్బాయి ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను, ఓకే ఏం చేయాలి నేను? సో ఓకే నీకు మెసేజ్ పంపించి తీసుకురావాలి అంతే కదా, తీసుకొస్తుంది. బట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, ఎలా అడ్వర్టైజ్మెంట్ చేస్తుందో తెలుసా? ప్రతి డివైస్ దాని నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉన్న ప్రతి డివైస్ దగ్గరికి నువ్వు పంపించింది, నువ్వు పంపించింది, ఓకే ఈ ప్యాకెట్ నువ్వు పంపించింది, ప్లే సార్ నేను పంపించా, పంపించేదాన్ని డైరెక్ట్ మన దగ్గర పంపిదు. ఈ ICMP మెసేజ్ అనేది గల్లబా చేసి అడ్వర్టైజ్ చేసి పంపిస్తారు మనకి, తెలుసా? ఇప్పుడు రౌటర్ ఉందనుకో, నా కనెక్ట్ అయింది అనుకో, నా మొబైల్ ఫోన్ ఖచ్చితంగా అడుగుంది. ఇప్పుడు అడిగింది నేను పింగ్ పంపించినప్పుడు, అందరు అనరా అంత గల్లబా లేపింది. ఓకే దట్ ఈస్ రౌటర్ అడ్వర్టైజ్మెంట్. టైం ఎక్సీడెడ్, ఓకే టైం, ఒకవేళ రౌటర్స్ ఎక్కువ మధ్యలో ఉన్నాయనుకోండి, ICMP ప్యాకెట్ కి సంబంధించిన ఈ ప్యాకెట్ యొక్క హెడర్ లో మనం చెప్పుకుంటాం టీటీఎల్ లో, నేను ICMP ప్యాకెట్ పంపిస్తున్నాను దాని దగ్గరికి, ఇన్ని డివైజులు చాలా ICMP కి ఎక్కువగా ఉంటాం. కానీ మెయిన్ గా నువ్వు రిక్వెస్ట్ పంపిస్తుంటే ఎక్కువ హార్డ్వేర్ డివైజ్ లు మధ్యలో క్రాస్ అవ్వాలి. కానీ ICMP ప్యాకెట్ కి తక్కువ ఉన్నాయి అనుకోండి, ఏనా గుద్ర అని చెప్పి చెప్తుంది, టైం ఎక్సీడెడ్. ఇది ICMP మెసేజ్ ఫార్మాట్. ఇది IP హెడర్, ICMP మెసేజ్ నువ్వు ఏం పంపిస్తున్నావు అనేది. ఇంకా టైపు, ఏ టైపు? ICMP కంట్రోల్ మెసేజ్ టైపు. అది ఒక మెసేజ్ పంపిస్తున్నావు, ప్రెజెంటేషన్ పంపిస్తున్నావు ఇట్లా. కోడ్ చెక్సమ్, డేటా డిపెండ్స్ ఆన్ టైప్ అండ్ కోడ్, దట్ సింపుల్. అప్లికేషన్ దట్ యూజ్ పింగ్ గురించి చెప్పాయి కదా, అండ్ ట్రేస్ రూట్ అంటే టీటీఎల్ స్టేట్స్ గురించి తెలుసుకోవడానికి, UDP డేటాగ్రామ్ ప్రోటోకాల్స్ ఇలాంటివి. రౌటర్ దట్ డిస్కార్డ్స్ దట్ ఎక్స్పైర్డ్ ప్యాకెట్ అండ్ సెండ్స్ ఎక్స్పైర్డ్ ఇన్ ట్రాన్స్మిట్ మెసేజ్ వైల్ ఐడెంటిఫైయింగ్ ఇట్సెల్ఫ్. ఓకేనా, ఇదే కదా నేను మనం దాని నుంచి డిస్కస్ చేసింది. మైక్రోసాఫ్ట్ ట్రేస్ రూట్ అప్లికేషన్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రెసెట్. ఓకే, అది మైక్రోసాఫ్ట్ వాళ్ళ గురించి సంబంధించి చెప్తున్నాడు. ఓకే, ఇంకా హ్యాకింగ్ టూల్స్ వచ్చేసి హ్యాకింగ్ మెలీషియస్ పేలోడ్ ICMP ప్యాకెట్. ICMP ప్యాకెట్ లో కూడా మనం హ్యాకింగ్ మెలీషియస్ పేలోడ్ అనేది ఇంజెక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. ఓకే, 1 మినిట్ వెయిట్ చేయండి. ఓకే, లెట్స్ సి IGMP. ఓకే సి నౌ IGMP IGMP ఇస్ ఏ ఇంటర్నెట్ గ్రూప్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఓకేనా, ఒకసారి నాకు వాయిస్ అనేది, ఓకే అన్మ్యూట్ చేస్తున్నా. ఇంటర్నెట్ గ్రూప్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఓకేనా, ఒక గ్రూప్ ని మేనేజ్ చేసే ప్రోటోకాల్ IGMP ప్రోటోకాల్. యూజ్డ్ బై ది హోస్ట్ టు నోటిఫై రౌటర్స్. హోస్ట్ అంట ఒక రౌటర్స్ కి నోటిఫై చేయడానికి, మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ ని బిల్ చేయడానికి ఇంటర్నెట్ గ్రూప్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తాయంట హోస్ట్. అర్థం కాలేదు కదా? నాకు తెలిసి ఇది అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, కొంతమందికి మీరు బిఫోర్ క్లాసెస్ చూడలేదు కాబట్టి ఈరోజు అర్థం కాదు. అది మల్టీకాస్ట్ ని యూజ్ చేయడానికి ICMP ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తుంది. మీరు ఫస్ట్ బిఫోర్ క్లాసెస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ రౌటర్స్ డు నాట్ ఫార్వర్డ్ మల్టీకాస్ట్ బై డిఫాల్ట్. రౌటర్స్ ఎప్పుడు కూడా మల్టీకాస్ట్ ని డిఫాల్ట్ గా తీసుకోదు. ICMP ప్రోటోకాల్ వచ్చినప్పుడు మాత్రమే అది ఫార్వర్డ్ చేస్తుంది. లేదు, ICMP వచ్చిందనుకో, పంపించేటప్పుడే నువ్వేనా నాకు ఇచ్చింది అని చెప్పేసి పంపించేటప్పుడే రాదు, రిసీవ్ వచ్చినప్పుడు. కానీ ICMP అట్లా ఉండదు, రెండు సైడ్ల నుంచి మల్టీకాస్ట్ చేస్తుంది డిఫాల్ట్ గా. ఓకేనా, సో బట్ ఫార్వర్డ్ చేయదు, ఫార్వర్డ్ అయితే చేయదు. ఓకే, నేను ఒక నిమిషం రౌటర్స్ డు నాట్ ఫార్వర్డ్ మల్టీకాస్ట్ బై డిఫాల్ట్. ఓకేనా, మల్టీకాస్ట్ డిఫాల్ట్ గా చేయదు, అది ICMP ప్రోటోకాల్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తుంది. హోస్ట్ మస్ట్ లెట్ అప్స్ట్రీమ్ రౌటర్ నోన్ దట్ ఇట్ వాంట్స్ ద మల్టీకాస్ట్. ఒక దాంట్లో నువ్వు ఏదన్నా ఒక స్ట్రీమింగ్ ని కనుక నువ్వు ఆన్ చేసావు అంటే ఆటోమేటిక్ గా అందరు చేసుకోగలుగుతారు. అట్లాగా ఒక మల్టీకాస్ట్ ని ఏదైతే మీటింగ్ చేసావో, ఆ మీటింగ్ అనేది ఏ ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది? ICMP ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది ఒక రౌటర్ దగ్గర. ఓకేనా, ఇది ప్రోటోకాల్ ఐడి నెంబర్ 2. అండ్ అప్లికేషన్ దట్ యూజ్ ICMP రియల్ టైమ్ లైవ్ స్ట్రీమింగ్. యా, నేను చెప్పా కదా రియల్ టైమ్ లైవ్ స్ట్రీమింగ్ అని చెప్పేసి.
ఓకే రియల్ టైమ్ లో ఒక నెట్వర్క్ లో ఒక లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అందరూ జాయిన్ అవ్వ కాకపోతే ఏంటంటే దానికి యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, కొట్టి జాయిన్ అయిపో అంతే. ఇమేజింగ్ టూల్స్ సచ్ యాజ్ గోస్ట్, ఓకేనా, గోస్ట్ అనే టూల్స్ ని యూజ్ చేసుకుని మన ఐజీఎంపీని కూడా స్పామ్ చేయొచ్చు. ఐజీఎంపీ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఐజీఎంపీ పేరియర్, ఇది రౌటర్, ఓకేనా, రౌటర్. ఇది మల్టీకాస్ట్ సోర్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఐజీఎంపీ ప్యాకెట్ ఏదైతే ఉందో ఇది పంపించబడుతుంది, ఓకేనా. అండ్ రౌటర్ పోర్ట్ అన్నమాట. ఇవన్నిటికీ ఏంటి అంటే ఇది ఏదైతే స్విచ్ ఉందో ఈ స్విచ్ ఏం చేస్తుంది అంటే మిగతా వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా మల్టీకాస్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ రౌటర్ నీడ్స్ టు నో ఇఫ్ డౌన్ స్ట్రీమ్ డివైస్ స్టిల్ వాంట్ ద ట్రాన్స్మిషన్, ఓకేనా. ఏదైతే ఈ డివైస్లు ఉన్నాయో ట్రాన్స్మిట్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాయా లేదా కావాలా వద్దా అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ కన్ఫర్మేషన్ యూజర్ ఐడి, పాస్వర్డ్. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే స్విచ్చెస్ రీజన్స్ ఫర్ ఐజీఎంపీ రిక్వెస్ట్ ఫ్రమ్ హోస్ట్ ఓన్లీ ఫార్వర్డ్స్ ఐజీఎంపీ టు హోస్ట్ దట్ ఆర్ రిక్వెస్టెడ్. ఏదైతే ఇక్కడి నుంచి వస్తుందో ఇక్కడికి వెళ్ళి వస్తుందో ఇవి మాత్రమే. ఈ సోర్స్ ఎక్కడి నుంచి అయితే ఈ ఐజీఎంపీ ప్యాకెట్ ఒక లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇక్కడ జరుగుతుందో ఇక్కడ నుంచి డైరెక్ట్ దీనికి పంపించింది. ఇది ఎక్స్టర్నల్ కేసులో అడిగితే తప్పితే ఇవి రెస్పాండ్ అవ్వవు అనమాట, ఓకేనా. ఊరక కొన్ని ప్రోటోకాల్స్ ఏం చేస్తాయంటే ఇది ఇక్కడికి వెళ్ళి పంపించింది, పంపించిన తర్వాత ఈ స్విచ్లు ఈ రౌటర్లు ఏం చేస్తాయంటే ఊరకు అడుగుతాయి, అరే అది పంపించింది కదా నువ్వు ఏమైనా పంపించాలనుకుంటున్నావా అని చెప్పి ఊరకు అడుగుతాయి. బట్ ఈ ఐజీఎంపీలో అలా ఉండదు, ఇది పంపించింది దీని దగ్గర రీచ్ చేస్తుంది. ఇది ఎక్స్టర్నల్ గా పోయి దీన్ని అడిగితే తప్పితే అది రిక్వెస్ట్ అనేది తీసుకోదు. అండ్ గో టు ది హోస్ట్ దట్ వాంట్ టు రిసీవ్ ద మల్టీకాస్ట్ సెండ్ ఐజీఎంపీ మెసేజెస్ అప్ టు ది రౌటర్, రౌటర్ దాకా పంపిస్తుంది, ఓకేనా. ఇది రౌటర్ అనేది మెయిన్ మేనేజ్మెంట్ గా ఇది చూసుకుంటది. ఐజీఎంపీ ప్యాకెట్ ఫార్మాట్, సో ఇది ప్యాకెట్ ఫార్మాట్, ఓకేనా, ఐజీఎంపీ కి సంబంధించింది. సో గ్రూప్ అడ్రస్లు చెప్పాం కదా, గ్రూప్ అడ్రస్, ఐడియా అడ్రస్, గ్రూప్ ఎక్కడ జరుగుతుంది, సారీ, గ్రూప్ అందరు కలిసి ఏ నెట్వర్క్ లో ఉన్నారు, నెట్వర్క్ ల్యాన్ 1 VLAN 2 అని చెప్పి గ్రూప్ అడ్రస్, నెంబర్ ఆఫ్ సోర్సెస్, ఎన్ని సోర్సెస్ వచ్చి దీంట్లో జాయిన్ అవుతున్నాయి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్, అంటే ఎన్ని హోస్ట్లు వచ్చి ఈ మీటింగ్ లో జాయిన్ అవుతున్నాయి, ఇంకా సోర్స్ అడ్రస్ 1, సోర్స్ అడ్రస్ 2, సోర్స్ అడ్రస్ 3 ఎన్ని జాయిన్ అయితే అన్న అనమాట, ఓకేనా. అట్లా ఇది చెక్స్ అమ్మ, ఇంకా సోర్స్ అడ్రస్ చివరి వరకు మాక్సిమం రెస్పాండ్ కోడ్ అండ్ అదే, ఓకేనా. ఇంకా ఒకసారి అయితే ఈ ప్యాకెట్ గురించి మీరు పూర్తిగా చూడండి, ఇవన్నీ అంటే మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో అర్థమైతే ఎస్, క్యూఆర్వి, క్యూక్యూఐసి, బట్ ఇప్పుడైతే అవసరం లేదు ఐసీఎంపీ ప్యాకెట్ గురించి. లేయర్ 3 ప్రోటోకాల్స్ గురించి తెలుసుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీకు క్లాస్ ఎలా అనిపించింది?